ఏలూరు జిల్లా పోలవరం పోలవరం పోలీస్ స్టేషన్ ని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలవరం పోలీస్ స్టేషన్లో రికార్డులను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఏలూరు దళిత మహిళపై యాసిడ్ దాడి కేసులో 24 గంటల్లో కేసును ఛేదించి ముద్దాయిలను పట్టుకుని 21 రోజుల్లోగా ఛార్జిషీట్ వేసి కేవలం 117 రోజుల్లో యాసిడ్ దాడికి కారకులైన ముగ్గురికి జీవిత ఖైదు విధించేలా చర్యలు తీసుకోవడం పోలీస్ చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. మహిళల పట్ల నేరాలు చేసేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నిరంకుశంగా వ్యవహరించేవారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సిఐ విజయబాబు, ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మొత్తం ఉలిక్కిపడిన అఫెన్స్ అండి. ఏలూరు జిల్లాలో ఇంత దారుణమైన దాడి జరుగుతారు. సో ఇమ్మీడియట్ జరిగే ఇన్సిడెంట్ నోటీస్లోకి వచ్చిన విదిన్ మినిట్స్ డీజీపీ గారు ఆదేశం మేరకు స్వయాన డీఐజీ గారు రంగంలో దిగిన పరిస్థితి. ఎస్పీగా నేను కూడా అక్కడే ఉన్నాం, ఆ అమ్మాయితో మాట్లాడాం. ఇక్కడ ఏంటి అంటే మాది కేసులో ఎలాంటి క్లూస్ లేదు. అమ్మాయి ఇంటికి వెళ్తూ ఉంది, హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది, నేను బాధించాలి. వెళ్తూ ఉంటే ఇంటికి ఒక 100 గజాల దూరంలో ఒక చోట ట్యూబ్ లైట్ పనిచేయట్లేదు, దానికి ఇద్దరు వ్యక్తులాగా ఉన్నారు, ఈ అమ్మాయిని కనపడ్డారు. సో చాలా కేసులు, రోజు నిన్నే మనం 9 ఎక్సైజ్ కేసులు పెట్టడం జరిగింది. ఏడూరు జిల్లాలో అక్కడ ఇటు సైడ్ కూడా కొన్ని కేసులు ఉన్నాయి, ఇటు కూడా పెట్టాము. సో రెగ్యులర్గా పెడుతున్నాము, మన ఎస్సీబీ వాళ్ళు రెగ్యులర్ దాడులు చేస్తున్నారు. స్టిల్ ఈ పాయింట్ కూడా మనం ఫోకస్ పెడదాం, ఏదన్నా మీ దగ్గర కూర్చున్నా పోలవరంలో మట్టికి సారా మట్టి చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా మాకు ఏదైనా ఇన్పుట్స్ ఉంటే ఇవన్నీ మనం చేద్దాం. ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, మీరు చాలాసార్లు చెప్పుకుంటారు మా వాళ్ళకి, బట్ నేను కూడా అది ఫాలో అప్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఎస్సీబీలో ముందుగా ఎక్సైజ్ జోన్ని స్ట్రాంగ్ చేయాలి. ఎస్సీబీ అంటే ఎక్సైజ్ ఉంటుంది కదా? అవునండి, అవి స్ట్రాంగ్ చేయలేదు అంటే.